దేనికైనా సిద్ధంగా ఉండు. నిజానికి జాక్సన్ స్టార్మ్ నెక్స్ట్ జనరేషన్ కి చెందిన హైటెక్ రేజర్. ఇప్పుడు మూడో రౌండ్ కూడా వాళ్లే ముందంజలో ఉన్నారు. జాక్సన్ స్టార్మ్ స్టార్మ్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హలో ఛాంపియన్, ఇక రిటైర్ అయిపోవడం మంచిది. ఈ రేస్ లో మిమ్మల్ని ఓడించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇప్పుడు నువ్వు ఓడించానని అన్నావు. మీరు సరిగ్గానే విన్నారు. ఇన్ని సంవత్సరాలు బాగానే తోలారు. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ తిరిగి రాదు. గతాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు, కానీ చరిత్ర సృష్టించగలవు. ఎందుకంటే రేసింగ్ ప్రపంచం మారుతోంది. ట్రెడ్మిల్స్, విండ్ టనల్స్, అలాగే వర్చువల్ రియాలిటీ, ప్రత్యేకంగా రేసింగ్ కోసం తయారు చేసిన సిమ్యులేషన్. డేంజర్ బ్యారియర్ ని మీరు దాటి వెళ్ళిపోయారు. మీకు నిప్పట్టుకుంది, మీరు రాంగ్ వే లో వెళుతున్నారు. మీరు క్రాష్ అయిపోయారు. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నానంటే గర్వంగా ఉంది. ఇప్పుడు మీరు ఎవరిని ఓడించాలని ఊహించుకోవాలి తెలుసా? బీచ్ నన్ను ముంచేసింది. ప్రతి వారం పాత రేసర్లందరూ రిటైర్ అవుతున్నారు, లేకపోతే పనిలోంచి తీసేస్తున్నారు. ఆలోచించారా లేదా? చాలు, వెనక్కి వెళ్ళండి. ఈ ఫోటోగ్రాఫర్స్ తింటే స్టోమ్ కన్నా నువ్వు వేగంగా లేకపోవచ్చు, కానీ నువ్వు వాడికన్నా తెలివైన వాడివి. జాగ్రత్త హీరో, ఓడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది. నువ్వు ఇందులో గెలవు. నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను స్టోమ్.